ప్రియులారా, మీకు శుభములు కలుగునుగాక. రోమాపత్రిక 8:1 నుండి 11 వరకు దయచేసి మీరు చదవండి. నేను మొదటి వచనాన్ని చదువుతున్నాను. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధియూ లేదు. ప్రభు తన పరిశుద్ధ లేఖనం మన వినికిడిలో దీవించునుగాక. దేవుని ప్రియమైన వారలారా, కాబట్టి అనేటువంటి మాట మన జీవితంలో చాలా మార్పును తీసుకుని వస్తుంది. దేనిని బట్టి అనగా, బికాజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనకు యేసు ప్రభువారు ఉన్నప్పుడు ఏ శిక్ష లేదు అని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభువారికి ముందు, యేసు ప్రభువారి తరువాత ఈ చరిత్ర విభజన మనం చూసినప్పుడు కాలంలో ఎలాగున దేవుడు ఆయన ఒక నియమాన్ని ఏర్పాటు చేశాడో, అలాగే మన జీవితం కూడా క్రీస్తుకు ముందు, క్రీస్తు తరువాత ఈ రెండు జీవితాలను ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ రోజున ముందున్నటువంటి జీవితంలోనైతే మనం శిక్షించబడవలసిన వారమే, అనగా క్రీస్తు లేనటువంటి జీవితం అంతా కూడా శిక్షతో కూడినటువంటిది, లేక నేరంతో కూడినటువంటిది, లేక దేవుని యొక్క ఉగ్రతకు పాలయ్యేటువంటి జీవితం. అయితే క్రీస్తు యేసునందు ఉన్నప్పుడు మనం నూతన సృష్టిగా చేయబడతాము. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఇక ఏ శిక్షావిధి లేదు, అనగా ఇక ఎలాంటి నేరము మన మీద రాజ్యము చేయదు. కాబట్టి రోజున క్రీస్తు యేసును కలిగి ఉన్నవారిగా మన జీవితం ప్రభువుకు అప్పగించుకొని ప్రభు సన్నిధిలో నిరంతరము నివసించేటువంటి వారిగా ఉండినట్లుగా మనల్ని మనము తీర్చిదిద్దుకోవాల్సిన ఆవశ్యకత ఈ ఉదయకాలం ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి మరి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. కాబట్టి మనం పొందవలసినటువంటి ఆ శిక్షను ఆయన భరించారు. మనం ఉండవలసినటువంటి ఆ శిక్షాస్థానంలో ప్రభు మనకు బదులుగా ఉండి ప్రాణమర్పించారు. దాన్ని నమ్ముట ద్వారాగా నీవు, నేను, మనము విమోచించబడ్డాము, రక్షించబడ్డాం. కాబట్టి ఇక నుండి క్రీస్తు యేసునందు ఉన్నటువంటి కృపచేత బలవంతులుగా చేయబడుతూ ప్రతినిత్యము కూడా ఆయన కృపలో కొనసాగుదముగాక. ప్రభు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కృపా సత్య సంపన్నుడ పరిశుద్ధుడైన మా తండ్రి, ఉదయకాలంలో క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదు అని ప్రభా మీరు ఒక నిశ్చయత మాకు అనుగ్రహించారు. అవును మా ప్రభా, ఇక మేము ఎలాంటి శిక్షకు, రోగమునకు, వ్యాధికి, బాధకు భయపడక మీ వైపు చూస్తున్నా. కృప చూపండి. మీరే మాకు నిత్యజీవమై ఉన్నారు, మీరే మాకు ఆశ్రయమై ఉన్నారు, మీరే మాకు ప్రభా కృపనిచ్చే దేవుడవై ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలంలో మా ప్రభా మా ప్రియ బిడ్డలందరినీ మీరు ఎక్కల నీళ్ళ భద్రపరిచి దీవించండి. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు అనే ఆ మాటలు ప్రభా మా ప్రియులందరి జీవితాల్లో నెరవేర్చండి. మీ నిత్యరాజ్యం కొరకే సిద్ధపరచండి. దిన కార్యక్రమాలన్నీ కూడా దీవించండి. మీకు వందనాలు చెల్లిస్తూ ఎవరు ఏ పని ద్వారా ఉపాధి పొందుతున్నారో ఆ పనులన్నీ కూడా దీవించమని మీ దయగలిగిన హస్తాల్లో భద్రపరిచి ఆశీర్వదించండి. ఈ పరిచర్య కొరకే సహకారులుగా ఉన్న ప్రతి బిడ్డను దీవించమని యేసు ప్రభు వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయములకును తలంపులకును యేసుక్రీస్తు ప్రభువారి వలన సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్, ఆమెన్. మీ ప్రియ దైవజనులు రెవరెండ్ ఏ సాల్మన్ రాజు, ఏ సుధా సాల్మన్ రాజు, హైదరాబాదు.